భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం ప్రశంస ఎవరికి ఎప్పుడు ఎలా చేయాలో మన ఋషులు ఇచ్చిన సూచనని తెలుసుకుందాము అభినందన ప్రశంస అనేవి మనకి కొన్ని సందర్భాల్లో అవసరం ప్రశంస మనం సరైన దారిలో వెళుతున్నామని చెప్పే ఒక సైన్ బోర్డు లాంటిది కొన్ని సందర్భాల్లో అది ప్రోత్సాహం కూడా ఋషులు ఈ విషయాన్ని శాస్త్రీయంగా చెప్పారు అదేమిటో చూద్దాం ప్రత్యక్షే గురవ స్థుత్యా పరోక్షే మిత్ర బాంధవా కర్మాంతే దాస భృత్యాశ్చన కదాచన పుత్రకా గురువులని వారి సమక్షంలో ప్రస్తుతించాలి స్నేహితులని బంధువులని వారి పరోక్షంలో ప్రశంసించాలి చెప్పిన పనిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే సేవకులకి స్థాయి సిబ్బందిని మెచ్చుకోవాలి సంతానాన్ని ఎప్పటికీ పొగడకూడదు అవి ఏంటో వివరంగా చూద్దాం గురువులని ప్రస్తుతించేటప్పుడు వారి పట్ల మనకి ఉండే భక్తిభావాన్ని కృతజ్ఞతని తెలిపే విధంగా ఉంటూ వారు మన పట్ల చూపించిన ప్రేమ బాధ్యత మన ప్రగతికి వారు పడిన కష్టం ఆ ప్రశంసలో ఉండేగా ఉండే విధంగా చూడాలి ఒక ప్రార్థనలా ఉండాలండి గురువులు కదా అప్పుడే మనం గురుదేవుల దీవనలు పొందగలుగుతాము స్నేహితులని బంధువులని ఎప్పుడూ ఎవరి దగ్గర చెడుగా మాట్లాడకూడదు వారిని వారి మంచితనాన్ని ఆ మంచితనం కొంచెమే ఉన్నా సరే దానిని ప్రశంసించాలి ఎందుకంటే ఇది మనకి ముందు ముందు గొప్ప రక్షణ వలయంగా తయారవుతుంది వాళ్ళు నన్ను ఫలానా వాళ్ళ దగ్గర తిట్టారు కదా నేనెందుకు పొగడాలి అని అనుకోవద్దు ఋషుల మాటలు చాలా లోతుగా మనకి చాలా కాలం తర్వాత అయినా సరే తప్పనిసరిగా ఉపయోగపడే విధంగా ఉంటాయని మనం మర్చిపోకూడదు మనం ఒక సంవత్సరం మన వారిని కేవలం ప్రశంసించామనుకోండి పరోక్షంగా ఆ తర్వాత మన వారికి అవి చేరి వారే కాదు మన బంధువర్గంలో స్నేహితులలో మనకు తెలియకుండా మనం మంచివారం అనే బలమైన మాట నిలబడిపోతుంది అదే మనకి గొప్ప రక్షణ అండి ఇదే మన ఋషులు చెప్పే మాట సరే మన దగ్గర పనిచేసే సిబ్బంది వారు మనం అప్పచెప్పిన పనిని పూర్తి చేశాక తప్పనిసరిగా ప్రశంసించాలి బాగా చేశావని అభినందించాలి మనం జీతం ఇస్తున్నాం కదా ఇంకా పొగడటమే అవసరమా అని అంటే ఋషులు అవసరమే అంటున్నారు జీతం వారి బాధ్యత పూర్తి చేయటానికైతే మన అభినందన వారు పనిని మన పట్ల గౌరవంతో భక్తితో చేయటానికి అని మనం అర్థం చేసుకోవచ్చు సంతాన విషయంలో మాత్రం ఋషులు ప్రశంసలు వద్దనే చెప్తారు ఇంతకుముందు తరాల వారు పిల్లల్ని అసలు పొగిడేవారు కాదు అది పిల్లలకి శుభం కాదు అనేవారు అప్పట్లో పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు తల్లిదండ్రులు అతిగా పొగడటం చిన్న వయసు నుంచే చేస్తున్నారు పొగడత అనేది వారికి ఇంధనములా అయ్యింది పెట్రోల్ లేకపోతే కారు నడవనట్టు పొగడత లేకపోతే జీవించలేకపోతున్నారు అదే చివరికి డిప్రెషన్కి దారితీసి నానా అనర్థాలకి కారణమవుతుంది వారిని ప్రోత్సహించాలి ఎప్పుడు మాటలు అనకూడదు ఎవరితో పోల్చకూడదు కానీ వారికి ఎగుటు పుట్టేంత పొగడత మాత్రం చేయకూడదు అతిగా పొగిడి చివరికి వారి జీవితాలు పాడు చేయకూడదు అనేది మన ఋషుల సూచన అంతేనండి ఋషుల ఆశీస్సులు మనందరికీ ఉండునుగా